जिल्ला हुस्नाबाद नियोजकवर्गंलो रवाणा मरियु बीसी संक्षेम शाखा मंत्री पोन्नं प्रभाकर् पर्यटन पोतारं एस लोनी आर्के जिन्निंग मिल्लु मीर्जापूर् रोड्डु पत्ति कोनुगोलु केंद्रानी प्रारंभिंचिन मंत्री पोन्नं प्रभाकर् अनंतरं पत्ति तेम शातान्नी परिशीलिंची तूकं वेसिन मंत्री पोन्नं प्रभाकर् कार्यक्रमंलो पाल्गोन्न जिल्ला कलेक्टर् मिक्किलनेनि मनु चौधरी అధికారులు పార్టీ ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. హుస్నాబాద్ పట్టణంలోని కాటన్ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కాటన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశనలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా కాటన్ కొనుగోలు చేస్తున్నారు. పత్తి మద్దతు ధర పత్తి కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంటాయి. మౌలిక వసతుల కల్పన అడ్మినిస్ట్రేషన్ సహకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాటన్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని నా దృష్టికి వచ్చింది. కేంద్రంలో ఉన్న మన రాష్ట్ర ప్రతినిధులు కిషన్ రెడ్డి బన్ని సంజయ్లకు విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 322 పత్తి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించాలి. ఎక్కడ కూడా రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునే పరిస్థితి రావద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి బన్ని సంజయ్లకి విజ్ఞప్తి చేస్తున్న అన్ని రకాల మౌలిక సదుపాయాలు రైతులకు సంబంధించిన పత్తి కొనుగోలు క్రయ విక్రయాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు పెంచాలి. హుస్నాబాద్ ప్రాంతంలోని అన్ని సెంటర్లలో సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్న ధాన్యం పత్తి కొనుగోలుకి సంబంధించి ఎక్కడ ఇబ్బంది కలగద్దని అన్ని రకాలుగా పర్యవేక్షణ జరుగుతుందని చెప్పా. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ఎన్ని కేంద్రాలు ఓపెన్ అయ్యాయి ఎంత కొనుగోలు జరుగుతుందో వాటిని మానిటరింగ్ జరుగుతుంది. స్థానిక నాయకత్వాన్ని కోరుతున్న మీ గ్రామంలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన ప్రభుత్వ అధికారులతో చర్చించండి. రైతులకు ఇబ్బంది కలిగితే మీదే బాధ్యత. రైతులకు మద్దతుగా ఉండాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేస్తున్న వరి ధాన్యాన్ని సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు వేగంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల దగ్గర సేకరించిన వడ్ల పేరు మీద 20,000 కోట్ల విలువైన ధాన్యం ఇవ్వక డబ్బు కట్టక పెండింగ్లో ఉంది. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల కేటాయింపు జరగలేదు. జీరో డ్యూ ఉండి ప్రభుత్వానికి మంచిగా చెల్లించిన వారి కేటాయింపు జరుగుతుంది. మిల్లర్ల కేటాయింపుతో పాటు 60 నుంచి 70 వరకు శాతం మంచిగా చేసి వారికి 10% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అవకాశం ఇస్తున్నాం. డిఫాల్ట్ ఉన్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపు చేయడం లేదు. మిల్లు కేటాయించలేదు అనే పేరు మీద ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆగదు. పార్టీలకు అతీతంగా రైతులకు అండగా ఉంటాం. తీసుకోలేదు.
క్వాలిటీ అంటే పొరుగుదలని వేరు రోజుగా ప్రభుత్వం ఒక ఆదేశానుసారం ఏంటంటే పత్తి కూడా ఈరోజు మన కార్యక్రమం గారు కైవర్తి కూడా ధన్యవాదం. ఇక్కడ సిసిఐ పంకజ్ గారిని ఎందుకైనా పర్వాలేదు మాట్లాడమంటారు. ఇక్కడ మనకు కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ కొనుగోలు అధికారం లేదు, సరుకును మంచిగా ఆరబెట్టి తీసుకొచ్చి మరి దళారుల చేతిలో పోకుండా ప్రత్యేకంగా ప్రజలకు తెలుసు సెలవు తీసుకుంది. సింగిల్ విండో చైర్మన్ కు, సిసిఐ అధికారులకు, మిల్లర్స్ కు, ముందున్న ప్రజాప్రతినిధులకు, ప్రెసిడెంట్ మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి అధికారులకు అందరికీ అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు కూడా. ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఇక్కడ సెంటర్ ప్రారంభమైంది. దానికి సంబంధించి ఇది వాస్తవంగా కాటన్ కార్పొరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్దేశనలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారి పర్యవేక్షణల దేశవ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. దీనికి కనీస మద్దతు ధర కానీ దీనికి సంబంధించిన కొనుగోలు ప్రక్రియ అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు సౌకర్యాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో ఇందులో సహకారం చేస్తుంది. ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఉంది. ఈ సందర్భంలో ఇవ్వాలనే పత్రికలు వచ్చినాయి. కొంత కాటన్ కార్పొరేషన్ సంబంధించిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రతినిధులు అది కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వాళ్ళిద్దరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 322 ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఎక్కడ కూడా రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకునేటువంటి అవకాశం రాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వం పక్షాన కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులుగా కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా రాష్ట్రం నుంచి అన్ని రకాల మౌలిక సదుపాయాలు రైతులకు సంబంధించిన క్రయ విక్రయాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైతే కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా రమేష్ గారు చెప్పినట్టుగా సెప్టెంబర్ వరకు కొనసాగుతాయి. నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి ఏ విధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నామో రైతులు కూడా తొందరపడి అవసరరీత్యా ఎక్కడైనా తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ 8 లోపల మ్యాచ్యూర్ తేమ శాతం 8 లోపల ఉంటే 7500 రూపాయల ధర మనకు ప్రభుత్వం నుంచి దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని నిబంధనలు సంచులలో నింపుక రావద్దు, ఓపెన్గా ట్రాక్టర్లలో కానీ ఆటోలలో కానీ ఓపెన్గా ఎటువంటి బస్తా కట్టకుండా తీసుకొని వచ్చి దాని ఆ తేమ శాతాన్ని పాటించి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఒక మద్దతు ధరను పొందమని సందర్భంగా కోరుతా ఉన్నా. హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని సెంటర్లలో నేను గౌరవ జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారికి, జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి, జిల్లా కలెక్టర్ హన్మకొండ గారిని కూడా నేను ప్రత్యేకించి ఇప్పటికే విజ్ఞప్తి చేసిన ధాన్యం కొనుగోలు సంబంధించి కానీ పత్తి కొనుగోలు సంబంధించి కానీ ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది జరగద్దని అన్ని రకాల పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. రోజువారీగా నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ రోజు ఎన్ని కేంద్రాలు ఓపెన్ అయినాయి, ఎంత ధాన్యం తెప్పించుకోవడం జరుగుతుందో, ఎంత కొనుగోలు జరుగుతూ ఉందో కూడా అన్ని వివరాలను ఎక్కడ ఉన్నా వాటిని మానిటరింగ్ వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాను అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా స్థానిక నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, మీ మీ ప్రాంతాల్లో గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా రైతులకు ఇబ్బంది కలిగితే మీరు వారికి అండగా ఉండి ప్రభుత్వ అధికారులతో చర్చ చేసి ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా అందరూ తగిన బాధ్యతను చేయాల్సిందిగా రైతులకు మద్దతుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మరి ధాన్యానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది, ధాన్యం సంబంధించి కేంద్రాలు ఓపెన్ అయినాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులకు సంబంధించినటువంటి పాత అకౌంట్ ఏదైతే ఉందో అది కొంత సెటిల్ కాక రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల దగ్గర నుంచి సేకరించిన వడ్ల పేరు మీద దాదాపు 20,000 కోట్ల రూపాయలు మిల్లర్లు ధాన్యము కానీ డబ్బు కానీ కట్టక ధాన్యము తిరిగి ఇవ్వక
డబ్బు కట్టక పెండుకున్నటువంటి పరిస్థితుల్లో మిల్లర్లకు సంబంధించి కేటాయింపు జరగలే జీరో డ్యూ ఉంది ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ప్రభుత్వంకు బాకీ లేకుండా వాళ్ళ యొక్క విధి విధానాల వ్యాపారం మంచిగా చేసినారో వాళ్ళందరికీ మిల్లర్ల యొక్క కేటాయింపు అయిపోతుంది మిల్లర్ల కేటాయింపుతో బాటుగా కొంత ఎవరైతే 60-70% బాగుండి కొంత డిఫాల్ట్ ఉన్నారో వాళ్ళకు ఒక 10% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తా ఉన్నారు కంప్లీట్ మోర్దోపుల్ అంటే మొత్తం డిఫాల్ట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకి ఈసారి ప్యాడీ అలొకేషన్ చేస్తలేరు ఇది దయచేసి రైతులు కూడా గమనించాలి మీరు అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం మీకు డబ్బు చెల్లిస్తే వాళ్ళ దగ్గర నుంచి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సి ఉంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి దానంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ క్రమశిక్షణగా చేయాలనేటువంటి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లర్లకు అలాట్ చేయకపోయినా రైతులకు ఇబ్బంది ఉండదని నేను గౌరవ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా మామూలు ఇప్పుడు చెప్తా ఉన్నారు సింగిల్ యూనిట్ ప్రెసిడెంట్ మిగతా వాళ్ళు సెక్రటరీ గారు కూడా చెప్తా ఉన్నా తేమ శాతం మీ నియమ నిబంధనలకు మాకు అడ్డం కాదు కానీ సెంటర్ల ధాన్యం పోసినాక మిల్లు కేటాయించలేదనే పేరు మీద ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆగద్దు ప్రభుత్వం ఆల్టర్నేట్ గా ఇంటర్మీడియట్ గోడౌన్స్ కు సంబంధించినటువంటి పెట్టుకునే అవకాశాన్ని మీకు ఇచ్చింది రైస్ మిల్లు కేటాయించలేదని ధాన్యం తెచ్చినాక ఎక్కడైనా నిల్వ ఉంటే బహిరంగంగా నేను మాకున్నటువంటి రైతన్నలకు కానీ లేదా నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్న పార్టీలకు ఖచ్చితంగా రైతుకు అండగా ఉండడానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యం పోసినాక నియమ నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం ఉండి కొనుగోలు జరగకపోతే దయచేసి ఒక ఎస్ఎంఎస్ నాకు చేయండి వెంటనే ఆ యొక్క కొనుగోలు ప్రక్రియ ఆగకుండా నేను చేస్తా లేదా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అదేవిధంగా ఆ బాధ్యత ప్రొక్యూర్మెంట్ సెంటర్ బాధ్యత దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ ఆగదని మాట చెప్తా ఉన్నా రైస్ మిల్ కేటాయించినా లేకున్నా దానికి సంబంధం లే మనకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెట్టుకోవడానికి ప్రభుత్వం గోడౌన్లను కిరాయి తీసుకొని గోడౌన్లకు సంబంధించి చేస్తా ఉన్నది అదే కాదు ఈసారి నిన్న కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సన్న ధాన్యానికి సంబంధించి తప్పకుండా 500 రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇస్తుంది 500 రూపాయలకు సంబంధించి ఎక్కడో కూడా అనుమానము అపోహ వద్దు నేను రైతులకు కూడా కోరుతున్నా నాట్ ఓన్లీ కాటన్ నాట్ ఓన్లీ వరి ధాన్యం మొక్కజొన్న కానీ ఇతర ఎంఎస్పి నిర్ణయించిన ధరలకు సంబంధించిన ధాన్యం ఏమున్నా ఎక్కడ కూడా 1 రూపాయికి తక్కువగా అమ్ముకోకండి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా ఉన్న తేమ శాతం కావచ్చు లేదా దానికి సంబంధించిన కొంత ఇబ్బంది ధాన్యం కొనుగోలు నియమ నిబంధనలకు అనుగుణంగా మీరు దాన్ని తీసుకొస్తే ఎక్కడ ఇబ్బంది కలిగినా స్థానిక శాసనసభ్యుడిగా నేను బాధ్యత వహిస్తానటువంటి మాట సందర్భంగా నేను మనవి చేస్తాను ఇంత బహిరంగంగా కానీ అందులో గతం లోపల మనకు తెలుసు కొద్దిగా అధిక తూకం పేరు మీద కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అటువంటిది కూడా ఎక్కడ కూడా ఆ గన్ని బ్యాగ్ సంబంధించిన విలువ చిన్న ఏదైనా అక్కడ లోకల్గా పావు వద్ద అక్కడ ఉండబడేటువంటి పరిస్థితి తప్ప ఎక్కడైనా కిలోల పేరు మీద అదనంగా తూకం జరగదు జరిగితే కూడా దయచేసి వాళ్ళు ఎవరైనా అటువంటి ఆలోచన ఉంటే మానుకోండి వాళ్ళ మీద అటువంటి పరిస్థితి చేస్తే తగిన చర్యలు ఉంటాయి రైతుల విశ్వాసంగా ధైర్యంగా మీరు పండించిన పంటను సరి అనే తూకంతో అమ్ముకోమని ఈ సందర్భంగా వాళ్ళందరికీ ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రారంభం సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటుగా ఈరోజు ఇంకా ఇతరత్ర రైతులకు సంబంధించి మరొక మాట కూడా చెప్తా ఉన్నాం డిసెంబర్ లోపు లేదా నవంబర్ లోపు మొత్తంగా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి రుణమాఫీ చేసి తీర్థం బాధ్యతగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు 2 లక్షల లోపల దానికంటే ముందు 1 లక్ష రూపాయల లోపల దానికంటే 150,000 రూపాయల అందరికైనాయి కొద్దిగా నాకు తెలుసు కొంతమందికి ఇంకా అకౌంట్లకు రాలే అవును ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇబ్బంది మేము తప్పు మేము అట్లా అని చెప్తలేం కానీ ప్రక్రియలో భాగంగా బ్యాంక్ ఆల్రెడీ మీకు శాంక్షన్ చేసింది ఆ డబ్బు మీ ఖాతాల్లో పడడానికి జరుగుతున్నటువంటి ఒక టెక్నికల్ సంబంధించిన అంశం దయచేసి 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క కుటుంబం గ్రూపింగ్ అయి వ్యవసాయ శాఖ ద్వారా రైతు వేదిక వారిగా ఏఈఓలు ఎవరైతే వచ్చి వివరాలు సేకరించిందో వాళ్ళందరి ఖాతాల్లో డబ్బు పడుతుంది 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఆ పైన డబ్బులు కట్టిపిచ్చి మిగతా అన్ని కూడా క్లియర్ చేసేటువంటి షెడ్యూల్ని వీలైనంత త్వరలో
రైతాంగానికి చెప్తది. దయచేసి ఎక్కడ కూడా మీకు తెలుసు గతంలో నేను ఎవరి రాజకీయ విమర్శలు చేస్తలేము. 100,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వడానికి ఎంత సమయం పట్టింది? తర్వాత 100,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలకు ఎంత సమయం పట్టింది? ఎన్ని పైసలు వచ్చినాయి, ఎన్ని విడుదలు వచ్చినాయి? నేను ఆ చర్చకు ఊదల్చుకోలే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మాట తప్పకుండా ఇచ్చిన దాని ప్రకారంగా 100,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకు ఒకసారి, 150,000 రూపాయలు ఉన్న వాళ్ళకు ఒకసారి, 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు లేదా విధి విధానాలు సక్రమ సమాచారం ఉన్నోళ్ళకి ఇచ్చినాం. ఒక కుటుంబ గ్రూపింగ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ఆలస్యమైంది, వాళ్ళందరికీ కూడా ఇస్తామని వేదిక ద్వారా